న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఆలయంలో ఆషాఢ బోనాలు ఈ రోజు బంగారు బోనంతో ప్రభుత్వము ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుగు వారికి ప్రతి ఒక్కరికి కూడా బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆషాఢ మాస బోనాలంటే భారతదేశంలో హైదరాబాదు ఈ బోనాలకు చాలా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ఉద్యమంలో కూడా బోనాల పండుగ గురించి ఎంతో మనం చెప్పుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు వారు కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు, ముఖ్యంగా కళాకారులు బంగారు బోనంతో వస్తున్న సందర్భంగా 1500 మంది కళాకారులు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మా హరికృష్ణ గారు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా పద్మారావు గౌడ్ గారు, మరి ఎంపీ గారు, ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్లు, మరి దాదాపు 2 మాసాల నుంచి ఈ ఉజ్జయిని మహంకాళి బోనాలు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఎవరికి ఇబ్బంది కావద్దు, ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకొని అమ్మవారి యొక్క మొక్కు చెల్లించుకొని పోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా రేపు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేపు లష్కర్ బోనాలలో భాగంగా మరి ఆ గోల్డ్ లాల్ దర్వాజా 5వ తేదీన మరి బోనాలు పాత సిటీలో జరుగుతాయి కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆ బోనాలతో మనకు సంబరాలు ఎక్కువ మరి ముగుస్తుంది కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరము 15 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ దేవాలయాలకు మంచి అలంకరణతో మంచి కలర్లు వేసి నీట్గా బ్రహ్మాండంగా పెట్టాలని చెప్పి దాని కొరకు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చిన అందరూ కూడా సహకరించాలని చెప్పి మరి మీరందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. మీ అందరికి కూడా ఉదయపూర్వకంగా భక్తులకు మీకు అందరు కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.